హలో ఫ్రెండ్స్, నేను మిజడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో నబీల్ ఆఫ్రిది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉన్నాడు. మెగా చీఫ్గా బాగానే నెట్టుకొస్తున్నా. అంటే ఈరోజు జరగబోయే ఎపిసోడ్లో గంగవ్వని నామినేట్ చేశాడు. ఎందుకంటే ఇంతమంది ఉండగా గంగవ్వని నామినేట్ చేయాలా, ఆ ముసల్దానే నామినేట్ చేయాలా అనేది ఒక చిన్న నెగిటివిటీ అయితే పోర్ట్రేట్ అవుతుంది. ఎందుకంటే పెద్ద ఆవిడ, పైగా ఆమెకున్న ఫ్యాన్ బేస్లో నెగిటివిటీ పెంచుకోకూడదు. ఆమెకున్న ఫ్యాన్ బేస్ ఎవరైతే బిగ్ బాస్ చూస్తారో వాళ్ళు గంగవ్వ నామినేషన్లో లేనప్పుడు, అంటే నబీల్ గారి ఇంకెవరికైనా ఏదో రకంగా ఓట్లు వేస్తారు. ఓట్లు వేయాలంటే ఇక్కడ వీళ్ళు గంగవ్వని నామినేట్ చేస్తే వాళ్ళ నుంచి నెగిటివిటీ ఎదుర్కొని వచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి ఓట్లు వేయాల్సి వస్తుంది. సో అప్పుడు డేంజర్ జోన్లో పడతారు. కాబట్టి ఎవరైనా కానీ గంగవ్వని ఎలాగైనా పక్కకు తప్పించాలి. నామినేషన్స్ వేయకుండా సైడ్ చేస్తేనే బెటర్, లేదంటే గంగవ్వతో పెట్టుకుంటే మాడి మషైపోతారు. ఎందుకంటే ఆమెకు ఆ రేంజ్ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంతకుముందు మణికట్టతో పెట్టుకున్న వాళ్ళకి అట్టా నెగిటివిటీ ఎదురైందో, ఇప్పుడు గంగవ్వను కూడా సేమ్. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఏదైనా కానీ గంగవ్వని పెద్దదానిగా చూసి సో వదిలే, అంటే పక్కకు పెట్టేస్తే వద్దనుకుంటున్న గంగవ్వ చేసిన మిస్టేక్స్ పెద్ద ఆవిడ కాబట్టి అని వేరే వాళ్ళకి వేసుకోవాలి. ఎవరు లేకపోతే అంతమంది ఉండగా నబీలు మరీ కరెక్ట్గా ఉండాలనుకున్నట్టు ఫీల్ అయ్యి అట్లయినా నాకైతే కరెక్ట్గా అనిపించట్లేదు. వై? బికాస్ ఆయనకి అది డేంజర్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.